राष्ट्र युद्धमात्र देश में राजकीय पार्टी राजकीय प्रयोगशाल अभी गत वाला कोचने विधा माला कोचने विधा व्यवहारस्ते चलूबाटी गत सामजन बिटदायक पुरगमित नड्डा इला राहुल तेलंगा अडा वैसी एदो चक्र दिखाते जगे का कांग्रेस सुदीर्घकाल परपाल उम्मीद राष्ट्र वाट दुष्परणा चूस तरवा प्रात प्रजु तम कोसम तम राष्ट्र कावाल स्वराष्ट्र कावाले उम्मीद राष्ट्र साध्यम का पापाल पापाल भैरव कांग्रेस पार्टी अभी प्रजा सृष्टि इला कांग्रेस पार्टी प्रात प्रजा अभिलाष को आत्माभिमा की प्रतीक राष्ट्र समिति केसीआर नायक द्वारा प्रजा आदरी रोसारी आदरी एनो रकल एनो प्रयत्ना साधारण एन कभा एन कार्य संस्था एन कलते इकड़ प्रजल ने मेपा प्रजाभिप्रा वाल भिन्न स्पष्ट अर्थम దశాబ్దాల కాలపు ఈ ప్రాంతానికి ఉండేటువంటి విలువలు కానీ ఇక్కడ ఉండే చైతన్యం కానీ ఇక్కడ ఉండేటువంటి సమ్మిళితమైన జీవనం కానీ భారతీయ జనతా పార్టీ లాంటి కన్జర్వేటివ్ ఒక పూర్తిగా సంకుచితమైనటువంటి ఈ ప్రాంత మనోభావాలకు ఏమాత్రం సరిపోనటువంటి రాజకీయ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తులో ఇప్పుడు కాదు భవిష్యత్తులో స్థానం అనేది ఉండనే ఉండదు సామాజిక కోణంలో చూసినప్పుడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి నేపథ్యం ప్రజల ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఆస్కారం ఇచ్చే అవకాశం లేదు ఆ మాటకు వస్తే దక్షిణ భారతదేశంలో అవకాశమే లేదు వాళ్ళు నానా యాగి చేసి నానా ప్రయత్నాలు చేసి కర్ణాటకలో అధికారం లేకున్నా అధికారం రాకున్నా ప్రజలు మేయాలి చేయకున్నా తుచ్చమైనటువంటి అనైతిక చర్యలకు పాల్పడి సాక్షాత్ దేశ ప్రధానమంత్రి సారథ్యంలో ఆయన నేతృత్వంలో ఆయన ఆడించిన నాటకంలో ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సంభవించినటువంటి సంగతి మనకు తెలుసు. ఇది గొప్ప ఉదాత్తంగా చాలా ఉండగా చాలా నైతికంగా రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యమే లేదు వాళ్ళు. అందువల్ల దక్షిణ భారతదేశంలో ఇప్పటి దాకా వాళ్ళు చేసిన ఏ ప్రయోగాల కూడా కూడా ప్రజలు వాళ్ళకి పట్టం కట్టినటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఉండదు. కర్ణాటకలో వాళ్ళు చేసిన ప్రయోగం అంతా కూడా అనైతికమైన ప్రయోగం, అవినీతి ప్రయోగం, ప్రజాతీర్పును భంగపరిచిన ప్రయోగం. దానికి మూలం చెల్లిస్తారు. తెలంగాణలో ఏనాటికైనా భారతీయ జనతా పార్టీ పాత్ర తోడు పెళ్లి కొడుకు పాత్రమే. అసలు తంతు జరిగేదాకా కనిపిస్తుంటారు తోడు పెళ్లి కొడుకు లాంఛనంగా బిడ్డ మీద కనిపిస్తుంటారు. అందుకని బీజేపీ ఎక్కువగా ఊహించుకొని వాళ్ళ జాతీయ అధ్యక్షులు తీసుకుని వచ్చి పాలమూరులో వాళ్ళు చేసిన గీతంతా పర్యటన దానికి హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి వివిధ ప్రాంతాలకు వెళ్ళి కార్లలో వంకొస్తున్న జనాలు కార్ కిరాయిలు తెచ్చుకున్న టెంట్లతో బయట నుంచి వచ్చిన జనాలతో నా రోజులు నడిచి అపోహమానమైన జనం లోకమంతా ఉంది అనిపించి ఏదో మెస్పరైజ్ చేసే ప్రయత్నం చేసి నిన్న సభ పెట్టి పాలకుండ ఆ సభలో వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ ఇప్పుడు నడ్డా నిన్న చదివినటువంటి ఉపన్యాసం అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అపరిపక్వమైనటువంటి బీజేపీ నేత రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ రే. ఇప్పుడు గంటకో గంట నరకు రాహుల్ గాంధీ చెప్పబోయేది కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ సంస్థ రాసిచ్చే స్క్రిప్ట్. ఈ సమాజం మీద కానీ ఇక్కడ వెత్తల మీద కానీ వాళ్ళు ఏనాడు మనసు పెట్టి ఒక రాజకీయ పరిష్కారాలు చూపించిన నేతలు కాదు. వాళ్ళకి అవగాహన లేదు. ఎవడండి నడ్డా ఆ పార్టీకైనా జాతీయ అధ్యక్షుడు అయితే కావచ్చు కాక, కానీ ఈ దేశ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కదా కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వానికి అవార్డులు ఇచ్చింది, ప్రశంసలు ఇచ్చింది, పార్లమెంట్ లో చెప్పింది,
సిగ్గు లేకుండా నైతికత లేకుండా ఇష్టం వచ్చినట్లు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడే ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని మాట్లాడతారు. సిగ్గు శరం ఉంటే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు కాదు నువ్వు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, మిమ్మల్ని ఎవడు కట్టేసినాడు? ఆధారాలు ఉంటారంటే బయట పెట్టి మాట్లాడవచ్చు కదా, చర్యలు తీసుకోవచ్చు కదా. ఈ దేశంలో దేన్నైనా కూడా విచారణ చేసి చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉండేటువంటి సంస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. ఒక సగటు వీధిలో మాట్లాడేటువంటి వీధిరౌడి మాట్లాడే మాట్లాడతారా జాతీయ పార్టీ అధ్యక్షుడు? సిగ్గుచరం లేకుండా మీరే కదా ఈ దేశంలో ఇంటింటికి మంచినీళ్ళు శుభ్రమైన నీళ్ళు ఇచ్చిన ఘనత ఒక భారతదేశంలో తెలంగాణలో ఉందని మొన్నటి మొన్న మీ కేంద్ర మంత్రి చెప్పినాడు కదా, మీ ప్రభుత్వ మంత్రి చెప్పినాడు కదా, పార్లమెంట్ సాక్షిగా చెప్పినాడు కదా, నీతి ఆయోగ్ ప్రశంసించింది కదా, ఇక్కడ ఐటీ విధానాన్ని ప్రశంసిస్తుంది, ఇక్కడ పారిశ్రామిక విధానాన్ని ప్రశంసిస్తుంది, ఇక్కడ జల వనరులను ప్రశంసిస్తుంది, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును మీ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి సిడబ్ల్యూసి వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు ప్రశంసించింది. గజ్వేల్కు మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి ప్రశంసించిపోయా, మొన్నటి మొన్న నితిన్ గడ్కరీ గారు వచ్చి ప్రశంసించిపోయింది, తెలంగాణలో పెరిగినటువంటి జల సంపద ఎంత గొప్పగా ఉందని చెప్పి ఆయన ఉదహరించిపోయా. ఒక నోటితో పొగిడి అదే ప్రభుత్వం, ఒక నోటితో పొగిడి అదే ప్రభుత్వానికి పార్టీగా ఉండేటువంటి అధికార పార్టీ అధ్యక్షుడు ఈ దేశంలో వివరిస్తారంటే మీరు శరీరంలోని నాలుకతో మాట్లాడుతున్నారా, శరీరంలోని ఇంకో భాగంతో మాట్లాడుతున్నారా? సిగ్గు శరమణాలే మాట్లాడడానికి ఏ నైతికతతో మాట్లాడతారు? ఇష్టారాజ్యంగా మాట్లాడతారా? మేము మాట్లాడదలుచుకుంటే, మేము అనదలుచుకుంటే మాకు మాటలు రావా? వ్యవస్థల్ని గౌరవించే వాళ్ళం కాబట్టి ఓపిక పడుతున్నాం మేము. మాతో బలవంతంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. మరి జాతీయ అధ్యక్షుడు వచ్చి మా ప్రాంతానికి వచ్చి మా ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానించి మాట్లాడినాక నిందలు వేసినాక మేము జవాబు చెప్పకుండా కూర్చోవాలన్నా? ఎవరండి ప్రధానమంత్రి గారు? అడుగడుగున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి దుర్మార్గుడు కదా, అపహాస్యం చేయలేదా తెలంగాణను? తల్లి బిడ్డను కానీ తల్లి చచ్చిపోయిందని హేళన చేయలే, తలుపులేసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసిందని చాలా చులకనగా నీచంగా మాట్లాడలే, అధమస్థాయిలో మాట్లాడలే? తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టు ఉందా? కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రం చేస్తుంది మన సిగ్గుచరం కదా మాట్లాడడానికి. మొన్ననే కదా లెక్కలు బయట పెడితే మొత్తం ఎన్ని లక్షల కోట్లు రాష్ట్రం నుంచి 7.5 కాలంలో కేంద్రానికి పోతే దాంట్లో సగం కూడా రాలేదని ఆధారంతో ముందు పెట్టాం కదా. సిగ్గుచరం లేదా? ఎట్లా మాట్లాడతారు? మేము ఇప్పుడు అది చెప్పినామా లేని డిగ్రీల గురించి మా ముఖ్యమంత్రికి, పిహెచ్డీ లేకుండా పిహెచ్డీ మా ముఖ్యమంత్రిగా చెప్పినా లేని డిగ్రీలు మాట్లాడతామా? సాక్షాత్తు ప్రధానమంత్రిగా మీరు మాట్లాడినందుకు జవాబుగా మేము చెప్పాల్సి వస్తుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆయన ముఖ్యమంత్రి కూడా కానప్పుడు 1998లో ఆజ్ తక్ ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఓన్లీ మెట్రికులేటనే నేను ఎక్కువ చదువుకోలేని చెప్పినాడు. పచ్చి అబద్ధం ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి చేత పచ్చి అబద్ధాన్ని అఫిడవిట్లో రాయించినటువంటి దుర్మార్గం రాజకీయ పార్టీ మీద. నీతి గురించి మాట్లాడతారా మీరు? నైతికత గురించి మాట్లాడతారా? ఎవరో మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి చేత అబద్ధాలు అనిపిస్తుంది. 2014 ఎన్నికల సభలో 2014లో ఆయన పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా ఆయన ఎన్నుకొని ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడోసారి ఉన్నప్పుడు మోడీ గారు మాట్లాడిన విషయాలు ఏంటి? యూపీఏ ప్రభుత్వము రాష్ట్రాల అధికారాలను బేఖాతరు చేస్తుంది, పట్టించుకుంటే లేదు, ఫెడరల్ స్ఫూర్తి లేదు, రాజ్యాంగ స్ఫూర్తి లేదు, కాబట్టి ముఖ్యమంత్రుల టీంకి నేను నా సారథ్యం వహిస్తున్నా, ఇప్పుడు రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఈ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి ఇలా ఫెడరల్ స్ఫూర్తి దేవుడరు దేశంలో ఏకవ్యక్తి పాలన ఒక నియంత్రణగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యానికి అపవాదం తీసుకొచ్చినారు, ఇలా అపహాస్యమైంది. ప్రపంచ పటంలో ఇలా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలు కావట్లేదు అనేటువంటి అపవాదం ఈ దేశం వస్తూ ఉంది. అలా ఎవరు కారణం దీనికి? మీరు కాదా? ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు? తెల్లారితే పదముక్తి అబద్ధాలే. మాట ఇస్తారు, నోరు తప్పుతారు, మాట తప్పుతారు, నల్లధనం తెస్తామండి,
రోహిత జనాన్ని ఎగబాకిచ్చి రేపు కాదు ఎల్లుడి అకౌంట్లో పడతాయన్నట్లు కోట్లాది మంది చేత అకౌంట్ తెరిపిస్తుంది. ఇంతకంటే సిగ్గుమాలినటువంటి మాట ఉంటుందా? ప్రధానమంత్రి నోటి నుంచే కదా 17 లక్షల రూపాయలు మీ ఖాతాలలో పడతాయని మాట్లాడింది. సిగ్గుందా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీజేపీ తరఫున మాట్లాడేటువంటి వాళ్లకు? మేము చెప్పినామా? ఓ రాజకీయ పార్టీ డిమాండ్ చేసిందా? పౌరులు డిమాండ్ చేసారా? అబద్ధపు వాగ్దానం చెప్పింది మీరు, అపహాస్యం పాలైంది మీరు. ఇలా మళ్ళీ నీతిమంతుల్లాగా మేము కాని ప్రభుత్వాలు ఉన్న కాడ, విపక్ష ప్రభుత్వాలు ఉన్న కాడ నోటికొచ్చినట్టు నిందన వేస్తారా? మీకంటే పెద్ద మ్యాండేట్తో గెలిచినటువంటి రాష్ట్రం ఇది, ప్రజల ఎమోషన్స్ తాడుకుంటారా మీరు? ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో 2014 చూడండి, 2019 చూడండి. నేను ఇటీవల ఢిల్లీలో ఒడ్ల పంచాయతీ వచ్చినప్పుడు అందులో మేనిఫెస్టోలో ఉండేటువంటి అంశాలన్నీ చదివి వినిపించిన మీడియా మిత్రుల సమక్షంలో. రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేస్తాం, ఆదాయం రెట్టింపు కాలేదు, ఖర్చు రెట్టింపు అయింది వీళ్ళ నేతృత్వంలో. ఎన్ఆర్ఐజిఎస్ ను వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం, ఇవాళ వరకు చేయలే. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వ్యవసాయ రంగంలో యూపీఏ ప్రభుత్వం కమిటీ వేసినా, సిఫార్సులు వచ్చినా అమలు చేయలేదు. రేపు నేను చేస్తా అని ప్రగల్భాలు పలికినాడు, అమలు చేయలే. 60 ఏళ్లు దాటినటువంటి వ్యవసాయ రైతులకు అందరికీ నెలవారీ పెన్షన్ ఇస్తానని ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఉంది. 2014-2019 ఎన్నికల మేనిఫెస్టో తీసి చూడండి మీరు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు అమలు చేయకపోగా దానికి భిన్నంగా ఇలా రాష్ట్రాల మీద మాట్లాడతారు. తెల్లారితే పొత్తుముక్తే సంస్కారం అనేటువంటి పదానికి అర్థం కూడా తెలియనటువంటి ఆయన మీ ఊరు ఆయన ఉన్నాడు. కానీ ఏకవచనంతోనే ముఖ్యమంత్రిని మాట్లాడుతుంటాడు, ఇష్టమైనట్టు మాట్లాడతాడు. అట్లా మాట్లాడడమే రాజకీయ అర్హత అనుకుంటాడు ఆయన, అట్లా మాట్లాడడానికే ప్రజలు ఆయన గెలిపించింది అనుకుంటాడు. ఏం దురుస్తం అండి ఇది ప్రజలది, నిజామాబాద్ ప్రజలది? మోడీ గారేమో మేనిఫెస్టోలో పెట్టి గుట్టదాగాలు చేసేసి అమలు చేయడు, ఈయననేమో బాండ్లు రాసిస్తాడు. ఇక మీకు తెలిసిందే అనుభవం అంతా మీదే. బాండ్ రాసించి ప్రజలను మోసం చేసి, మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసి ఇచ్చేది మీ అగ్రనాయకులు అయితే కింది స్థాయిలో మీరు బాండ్లు రాసించి మోసం చేస్తారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉంటుందా? ఇంతకంటే దిగజారుడు నాయకత్వం ఉంటుందా? మేము అంశాల వారిగా ఇలా ఒక్కొక్కటి ప్రశ్నిస్తున్నాం, దమ్ముంటే దానికి జవాబు చెప్పాలి. అది మర్చిపోయి మళ్ళీ సంస్కారాన్ని మర్చిపోయి ఇష్టం రెండు మళ్ళా నోరుంది కాదని మాట్లాడితే అప్పుడు ప్రజలు నోరు అనుకోరు. దాన్ని నోరున్న జగల వేరే ఉంది, మీ శరీరంలో అనుకుంటారు. ఇది వాళ్ళకు ఉండేటువంటి, ఇదే పాలమూరులో 2014 ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చి ఎన్నికల సభలో మాట్లాడిపోతాడు. నడ్డాని గుర్తు చేస్తున్న సిగ్గుంటే, నీతి ఉంటే, చీము నేతలు ఉంటే, నిన్న పాలమూరులో నిన్నను మాట్లాడించారు కదా బీజేపీ నేతలు, రాష్ట్ర నేతలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేపు మేము వచ్చినాక చేపడతామని ప్రధానమంత్రి చెప్పిండు. అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి ఆయన మామూలుగా చెప్పిండు, పాలమూరు సభలో చెప్పిండు. ఒక్క అనుమతి ఇవ్వడానికి కూడా వాళ్ళు మనసు ఒప్పుకోదు. కృష్ణానదిలో నీటి వాడ ఆంధ్రకు తెలంగాణకు తేల్చే విషయం 3 నెలల్లో 4 నెలల్లో తెలిసేది 8 ఏళ్ళు అవుతుంది చేత కాదు. మీకు మీ అంత అసమర్థ పాలకులు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పటిదాకా ఎవరు లేరు. నీళ్లను ఏర్పడ్డ రెండు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి నీళ్లు, ఆ నీళ్ల కోసమే మేము ఏర్పడ్డాం. మా నీళ్లను మాకు పంచేయమంటే కేంద్ర ప్రభుత్వంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత ఉండి అలాంటి నీళ్లు వచ్చరికే చేత కానీ సిగ్గులేనటువంటిది కేంద్ర ప్రభుత్వం. మీరు వచ్చి అలా పాలమూరు గడ్డ మీద నిలబడి ఒకనాడు బీడున్నటువంటి నేలల మీద 12-13 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు కేసీఆర్ నాయకత్వంలో. మీరు అలా మాట్లాడేది నవ్వుకుంటున్నారు ప్రజలు. కవులు కవిత్వం రాసినారు, కవులు కవిత్వం రాసినారు. ఇప్పుడు నేను వస్తున్న ప్రెస్ మీట్ కంటే ఒక మిత్రుడు పంపించినాడు. అంటే వీళ్ళు చేసేటువంటి పాదయాత్రలకు సంబంధించి ఏముంటుంది అని చెప్పడానికి, అంటే ఇది ప్రజల ఒక భావనగా ఉదాహరణ కోసం మీ ముందు ప్రస్తావించదలసిన నేను వాట్సాప్లో వచ్చింది ఇప్పుడే.
మీ పాదయాత్రల ద్వారా ఒక మిత్రుడు రాసిన గారు కోట్లాని మా జిల్లాకు సంబంధించినటువంటి కవి మిత్రుడు చేదు ఫలం రాదు జయం నడవండి నడవండి వడివడిగా నడవండి దారింటా గలగల పారే పంట కాలువల గుసగుసలుతూ నడవండి ఉల్లాసంగా నడవండి మండు వేసవిలో కింద మీద కాలుతున్నా గడవక నడవండి నడివేసవిలో నిండు కుండల్లా తొణికిసలాడే జలాశయాలను చూస్తూ విస్తుపోతూ నడవండి ముక్కేడు నీటికి విలవిలలాడిన ఎడారి దృశ్యం స్మరిస్తూ నడవండి కరువు పాలమూరు నేల మీది ఆకుపచ్చని అందాలను తనివి అడుగడుగున ఆస్వాదిస్తూ నడవండి కలవండి కలవండి మీ నెరుగని జన సందోహాలను కలవండి వలసలు ఆగినై ఆగిన వైనాలను అబ్బురపరుస్తూ చెప్పే కథలను కథలు కథలుగా వింటూ కదలండి పల్లె పల్లెన ఆనాడు మలిచిన పల్లెరుగాయల జాడలు కంటూ నడవండి ఊరూరా ఊరేగే ఉల్లాసాలకు ఊతం ఎవరో నిర్ధారిస్తూ ఊహలు చేస్తూ నడవండి మనిషిని మనిషిని విడదీసే మాయమాటలు విడిచి నడవడం వైవిధ్యం విస్మరించే యాత్రలకు అంతత్వం వెంటాడుట కనిపెడుతూ నిజానిజాలు గమనిస్తూ నడవండి రామజపం నాన్న తపం మరిచి జనాకాంక్షలు తెలుసుకునేందుకు నడవండి వాస్తవాలు విడిచి నడిచే పాదయాత్రలు ఏవైనా ఎన్నైనా చేదు ఫలం రాదు జయం ప్రజలు మీ పాదయాత్రల మీద స్పందిస్తున్నటువంటి తీరాలు ఇక ఆయన చెప్తాడు నడ్డ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు అంట ఇక మన ఆయనకున్న పరిజ్ఞాన లోతు ఎంతో తెలియదు ఆయనకున్న భాషా జ్ఞానం ఎంతో తెలియదు ఆయన ఉచ్చారణ జ్ఞానం ఎంతో తెలియదు కానీ ఇక ఆయన చూసి దండోపతుండాలు జనాలు వచ్చినారు చాలా గొప్పగా విజయవంతమైన చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు నవాల్మో ఏడవాల్మో అర్థం చేసుకోవాలి వాళ్ళ దుస్థితి దుస్థితి అందుకే ఏనాటికైనా వీళ్ళు తోడు పెళ్లి కొడుకు పాత్రలే వాళ్ళదని చెప్పింది అందుకోసమే దొరసేన కావాలి కాడ పిట్టలు నిలబడడానికే కాలిడబ్బలు రాలేసి గలగల రాలేస్తే శబ్దం వస్తుంది పిట్టలు పోతాయి అదే వీళ్ళ పాత్ర తప్ప ఒక్కరోజైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉండే వనరుల మీద ఈ వనరుల సద్వినియోగం మీద తద్వారా జరిగే ప్రజల్లో వచ్చేటువంటి ఆర్థిక మార్పు ఉపాధి మార్పు మీద అభివృద్ధి మార్పు మీద ఒక్కనాడైనా వీళ్ళు చర్చ చేసిందా అండి ఒక్కనాడైనా చర్చ జరుగుతుందా ఒక్క సభలోనైనా మాట్లాడతారా పార్లమెంట్ లో మాట్లాడే వాళ్ళ మంత్రులు ఎప్పుడైనా ఈ ప్రస్తావన చేస్తారా అన్ని విడదీసే మాటలు మనుషుల మధ్య దూరం పెంచే మాటలు అనాగరికమైనటువంటి మాటలు అరాచకమైన మాటలే తప్ప నాగరికమైనటువంటి పరిపాలనను మనం చూడలేకపోతున్నాం సిక్కనిపిస్తుంది ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఇవాళ వీళ్ళకి సరించే విధానాలు తెలంగాణ సమాజం అన్ని గమనిస్తూనే ఉన్నది సరైన సమయంలో సరైన జవాబు చెప్పక తప్పదు ఇది ఇట్లుండగా తాను స్వయంగా ఓడిపోయినటువంటి రాహుల్ గాంధీ తమకు 60-70 ఏళ్ల నుంచి పట్టం కట్టినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆ ప్రాంత ప్రజలు ఆయన చిత్తశుద్ధిగా ఓడించి పంపించారు దిక్కులేక ఆయన కింద ముందు చూపుతోన పరువు పోతుందని చెప్పి వయనాడులో కేరళ నుంచి ఎన్నికైపోయినాడు ఈయన సారథ్యం వల్ల ఇక మేము ఎన్నికకి వచ్చే అవకాశం లేదు మా పార్టీ భ్రష్టుపట్టిపోయిందని 23 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాది కేంద్ర మంత్రులు మాది ముఖ్యమంత్రులు ఈ దేశంలోని సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు స్వయంగా కాంగ్రెస్ అధినేతకి లేఖ రాసినారు మీ వల్ల ఎత్తలేదు మన వల్ల ఎత్తలేదు మనం నడపలేము చేతులు ఎత్తేసినారు ఆ చేతులు ఎత్తేసిన సంఘానికి ఇప్పుడు బలవంతపు నాయకుడిగా బలవంతపు బాధ్యతలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఇక్కడ రాజకీయ ఆశ్రయం పొందుతున్నటువంటి ఒక పిసిసి అధ్యక్షుడు నిన్నటి దాకా సోనియా గాంధీని రాహుల్ గాంధీని అమరాబుద్ధులు తిట్టినటువంటి వ్యక్తి ఇలా పార్టీకి అధ్యక్షుడే వాళ్ళు హల్చల్ చేసి రైతుల సభ పెట్టి ఎదురు చేస్తున్నారు ఎందుకంటే ఒక సినిమా ఉండే ఇందులో రుణాలి అంటే కిరా రుణాలి తెలుగు రాష్ట్రం రుణాలి అంటే రాష్ట్రం రుణాలి అంటే కుటుంబ సభ్యులు చనిపోతే ఏడవడానికి మనుషులు లేకపోతే ఏడవడానికి అద్దెకు తీసుకొని వస్తారు అట్లా అద్దెకు ఏడవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే రుణాలి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడి పాత్ర ఏంటంటే రుణాలి పాత్ర అంతకు మించి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక అజెండా ఎస్ మేము కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినాం కేసీఆర్ ఒక్కడే కాదు మా పాత్ర ఇది మాకున్న ప్రత్యామ్నాయ ఆలోచనలు ఇవి
కేసీఆర్ కు మించిన ఘనమైనటువంటి ఆర్థిక ప్రణాళిక అమలు చేసే విధానం మాకుంది, మాకు ఆ విజన్ ఉంది. ఇది ఎవడన్నా మాట్లాడండి అనండి. ఇప్పుడు దాకా కేసీఆర్ మనవడి ఎత్తు ఎంత, లాభ ఎంత, బరువు ఎంత, కవితమ్మ ఏంది, కేటీఆర్ ఏంది, హరీష్ ఏంది, కేసీఆర్ ఇవే మాటలు చర్చ ఇదా. ఇటువంటి వాళ్ళని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో భారతదేశానికి ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక అజెండాను, ప్రత్యామ్నాయ జీవన అజెండాను ఆలోచిస్తున్న కేసీఆర్ మీదకి ఇటువంటి వాళ్ళను తీసుకొడుతున్నారు. తద్వారా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా గొప్పలేమని ప్రజలు ఒకసారి ఇట్లా ఎక్కిమని చూస్తారేమని వాళ్ళ ఆలోచన. అది అసాధ్యము. ఎతి ప్రాసలతో నాలుగు ఆకర్షణీయమైన మాటలు మాట్లాడిన వల్ల కూడా ఈ దేశంలో రాజకీయ నాయకులు కాలే, గొప్పోళ్ళు కాలే. ఆ పూటకు మనకు వచ్చేటువంటి మా దయాకరావు భాషలో చెప్పాలంటే గతంలో చెప్పిన దయాకరావు, నేను చెప్పిన మాట కాదు. ఇవన్నీ కూడా సినిమాలలో ఐటమ్ సాంగ్ లాంటివి, అప్పటికప్పుడు ఉద్రిక్త పరిచేటువంటి మాటలకే పనికొస్తాయి. ప్రజలను, ఈ రాష్ట్ర మేధో సంపదను ఆలోచనలో పెట్టి ఒక గొప్ప మార్గం, ఒక గొప్ప దారి చూపించేటువంటి విధంగా, వాళ్ళని ఆ మార్గం పట్టించేటువంటి విధంగా వీళ్ళేం దార్శనిక ఆలోచనలే కావు. ఎంతసేపు కడుపులో అక్కసు, ద్వేషము, వ్యతిరేకత, కసి ఇదేనా? దీనికే ఉంటేనా మీరు? కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి పకడ్బందీ, ప్రత్యామ్నాయ ప్రజామోదమైనటువంటి విధానాలను చర్చకు పెట్టి ప్రజలను ఒప్పించకుండా తుచ్చమైన, నీచమైన, అబద్ధపు మాటలతోన, అభాండాలతోన, ఆధారాలు లేని నిందలతోన, ఆరోపణలతోన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని ఏమో చేద్దామనుకుంటే మీరు ఏమీ చేయలేరు. గడ్డి పొరకను కూడా మీరు మిగలేరు. ఖచ్చితంగా మళ్ళా ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. మా తర్వాత మేమే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు దానికి, చూద్దాం. రణరంగంలో, ప్రజారంగంలో, ప్రజాక్షేత్రంలో తెచ్చుకుందాం. అంతేగాని ఆధారరహితమైన నిందారోపణలు చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడదామంటే అది నడ్డా అయినా ఇంకెవడైనా తెలంగాణ అడ్డం మీద వాళ్ళ పై వదులుతుంది. అటువంటి సందర్భం వస్తుంది. ప్రజలు రాజకీయ క్షేత్రంలో రాజకీయంగానే పనిష్ చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు రాహుల్ చేయబోయే డిక్లరేషన్ 2024 ఎలక్షన్ డెబ్బై ఏళ్ల నుంచి ఏం డిక్లరేషన్ అండి వాళ్ళు చేసింది? ఏం వేసిండ్రు? ఛత్తీస్గఢ్ లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఒక సంవత్సరంలో 1344 మంది ఈ రైతులు చచ్చిపోయారు. మొన్నటి వరకు ఈ 10 నెలల్లో 144 మంది చచ్చిపోయింది. ఇది నేషనల్ మీడియా వెల్లడించింది, మీరే వెల్లడించింది. ఏ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కానీ కాంగ్రెస్ పొత్తులో ఉండి పరిపాలన సాగిస్తున్నటువంటి రాష్ట్రాలలో కానీ ఏదైనా ఒక అభ్యుదయ కాముకమైనటువంటి పథకం కానీ, ఒక 5-10 లక్షల ఎకరాలకు నీళ్ళించిన ప్రాజెక్టు కానీ, ఒక 5-10 లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి ఒక పరిశ్రమ కానీ, సేవా రంగం కానీ, ఐటీ రంగం కానీ వీళ్ళ ముఖాలకు అభివృద్ధి చేసిందా? వీళ్ళ చేతనైందా? ఆలోచనలు వచ్చినాయా? నరేంద్ర మోడీ గారు ఒక అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసిందా? ఒక అంతర్జాతీయ వైజ్ఞానిక స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసిందా? కొన్ని లక్షల మందికి ఉపాధి వచ్చేటువంటి పరిశ్రమలో ఐటీలో తెచ్చిందా? ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో మాదిరిగా సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ వివరాలు చాలా ఉన్నాయి కాబట్టి రెండే మాటలు చెప్తున్నాను. తెలంగాణకు సాటి వచ్చేటువంటి ఒక్క పథకమైనా వేరే రాష్ట్రాలలో అమల్లో ఉందా? కొత్తగా ఏం చేస్తాడండి? కాంగ్రెస్ చేతులు వచ్చే, బీజేపీ చేతులు వచ్చే ఇలా 23-24 రాష్ట్రాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఇవి తప్పిస్తే కేరళ, ఇవి తప్పిస్తే మిగతా అన్ని బీజేపీ కాంగ్రెస్ చేతులే ఉన్నాయి కదండి. ఇన్ని రాష్ట్రాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా. మేము 80 ఏళ్ళు కూడా నిండలేదు కదా, వాళ్ళు 60-70 ఏళ్ళు చేస్తున్నారు కదా. అరే మేము ఇంత గొప్పగా చేసినా మాకు చూడండి అని చెప్పేది ఒక్కటి కూడా లేదా మీ ముఖాలకు? అటువంటిది ఒక్కటి కూడా మీ ముఖాలకు లేకపోతే ఇయ్యాలేం డిక్లరేషన్ చేస్తామండి? నీ సావు డిక్లరేషన్ తప్ప, రాజకీయ సావు డిక్లరేషన్ తప్ప నీ డిక్లరేషన్ దేనికి పనికిరాదు. తెలంగాణ ప్రజల్ని ఉద్ధరించడానికి అసలే పనికిరాదు. ఏం డిక్లరేషన్ చేస్తారు?
ఏ మహా అద్భుతమైనటువంటి మహా అద్భుతమైనటువంటి పథకాలను తెచ్చి గొప్పగా ఫలితాలు తీసుకొచ్చిన ఉదాహరణ పెట్టొచ్చు కదా చర్చకు, మీడియా సాక్షిగా ప్రపంచ చర్చకు పెట్టొచ్చు కదా, పెట్టారు మరి ఎందుకు ఒకటేనా? సంఘనాపుతున్నాడా? ఒట్టి ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? ఈ దేశంలో కట్టేటువంటి ఏ ప్రాజెక్టులకైనా ఓ నియమం నిబంధన ఉంటుందా ఉండదా? ఎస్టిమేట్స్ ఎవరు తయారు చేస్తారు? అన్ని రాష్ట్రాలలో ఎట్లా తయారు చేస్తారో తెలంగాణలో కూడా ఎస్టిమేట్ ఎట్లా తయారవుతుంది, టెండర్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో ఎట్లుంటుంది, ఇక్కడ అట్లే ఉంటుంది. దాంట్లో ఏమన్నా లోపం ఉంటారంటే ఎత్తి చూపొచ్చు కదా. మరి నువ్వు ప్రైవేట్ వాళ్ళకు ఆస్ట్రేలియాలో పోయి బొగ్గు ఇప్పించు, దానికి ఈ దేశంలో ఉండేటువంటి పరిశ్రమలన్నీ ప్రైవేట్ చేసి అదానికి అమ్మాని ఇలా అమ్మొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి అడిగింది ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 753 పోయినట్ట. క్వశ్చన్ నెంబర్ 753 పార్లమెంట్ లో ఇటీవల మేము అడగలే, మా సభ్యులు అడగలే, పిసిసి అధ్యక్షుడు అడిగిండు, ఆయన ఎంపీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందా, జరిగితే ఏం జరిగింది అంటేనంటే అక్కడ అవినీతి జరిగినట్లు మా దగ్గర ఏం ఆధారాలు లేవని మాట్లాడు. మరి ఇది మాట్లాడినట్టు బజార్ మనిషావు, జాతీయ పార్టీ అధ్యక్షుడు అంటే ఏం మాట్లాడతాడు? ఏం అడిగేటోళ్ళు లేరానా? సెక్యూ ఎక్కువ లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఇంకా ఏం మిగుతున్నారు? గతబద్ధ సంస్థలు లేవా ఈ దేశంలో విచారణ చేసే? పట్టగాల్సి మీదేయడమే కాదు, దమ్ముంటే నీతి ఉంటే చివరి చివరి దాకా ఫాలో అప్ చేసి నిర్ధారణ చేయగలగాలి. ప్లీడ్ అండ్ ప్రూవ్ అంటారు ఇంగ్లీష్ లో, ప్రావర్ లీగల్ ప్రావర్. ఏదైనా ఒక మాట చెప్తే లేదా ఒక ఆరోపణ చేస్తే దాన్ని రుజువు చేయాలి, చేసిన వాటి బాధ్యత. నేను ఆరోపణని మీదేస్తా, ఇక నువ్వే తెలుసుకోనేది కాదు. మూడేళ్ళ నుంచి అది మొదలుపెట్టిన రోజు నుంచి దానికి ఆయన ఖర్చే 80,000 కోట్లు దాటలేదు. ఇవాళకి 2 లక్షల కోట్ల అభివృద్ధి జరిగిందని మాట్లాడతాడు, ఇంకో 2 లక్షల కోట్లని మాట్లాడతాడు. అర్థం పడితే ఉండాలి కదా మాట్లాడి. ప్రజాస్వామ్య వ్యవస్థని మీరు భంగపరుస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ప్రజలెన్నుకున్న అభిలాషల ప్రభుత్వాన్ని మీరు కించపరుస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు, జవాబు చెప్పక తప్పదు. థ్యాంక్ యూ. పసుపు అనగానే కేరాపట్నం సీట్ ఉన్నాయని చెప్పి చాలా ఇంత పొడుగు